తమిళ చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. అనగనగ ఓ దిగుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ ఫ్లాప్ కావడంతో కలిసి రాలేదు. అదే టైంలో కోలీవుడ్ లో ఆమె చేసిన చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెకు ఐరన్ లగ్ అని పేరు వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో నటించిన గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అయింది. ఆమె మరెవరో కాదు శృతి హాసన్. ఈ రోజు ఆమె గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆమెతో పాటు నటించిన 8 మంది హీరోల గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. మరింత కలసిం వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్లే ముందు ఈ ఛానల్లోకి వచ్చి మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఆ సినిమా తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ ప్రేమ పెళ్లి విషయంలో కొన్ని రోజులు ఆమె సినిమాకు దూరం అయ్యింది. రవితేజ క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో 8 మంది స్టార్ హీరోలతో నటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడీగా శృతి హాసన్ నటించింది. ఆమె కూడా బ్లాక్ బస్టర్ మూవీ ఇదే. ఈ సినిమాతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ తో మరోసారి నటించింది. రామ్ చరణ్. డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్. డైరెక్టర్ సుందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రేసు గురన్ సినిమాలో అల్లు అర్జున్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు శృతి హాసన్ శ్రీమంతుడు సినిమాలో నటించింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. జూనియర్ ఎన్టీఆర్. హరిశంకర్ డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన చిత్రం రామయ్య వాస్తవయ్య. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి శృతి హాసన్ హీరో హీరోయిన్ గా నటించారు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. ఈ మూవీకి గోపిచంద్ మరిలేని దర్శకుడు. సంక్రాంతికి విడుదల అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్ శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ మూవీ షూటింగ్ తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్నది. ఇది ఫ్రెండ్స్ శృతి హాసన్ నటించి హిట్ అయిన సినిమాల గురించి. మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు చూసినట్టు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటుంది. అందుకే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.